పోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. విక్రమసింహపుర విశ్వవిద్యాలయం తిక్కన సాహిత్య పీఠం తెలుగు శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నాము. ఈ సదస్సుకు ఆచార్య జి విజయానంద్ కుమార్ బాబు అధ్యక్షత వహించగా శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు, శ్రీ గంగితెట్టి శివకుమార్ గారు ఒక్కరుగా ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ గంగితెట్టి శివకుమార్ గారు ఉపదేశించారు. అయితే ఈ కార్యక్రమంలో డాక్టర్ విమల గారు ఆహ్వానితులను ఆహ్వానించగా తర్వాత విశ్వవిద్యాలయ విద్యార్థులతో ప్రార్థనా జ్యోతి ప్రజలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా డాక్టర్ జి విజయానంద్ కుమార్ బాబు తొలి ప్రసంగంలో గిడుగు రామమూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన సేవలు కొనియాడారు. అనంతరం బొగ్గవరపు రాధాకృష్ణమూర్తి గిడుగు వారిపై కవితలు చదివి వినిపించారు. తర్వాత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి బాల్యం విద్యాభ్యాసం, గిడుగు వారు వారి ఉద్యోగ సేవ, గిడుగు వారి వ్యావహారిక భాషోద్యమ కృషిని వివరించారు. తర్వాత మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ భాషల పుట్టుక, భాషల నిత్య పరిణామశీలతను వివరించారు. నన్నయ్య నుంచి అలాగే నన్నయ్య నుంచి నేటి వరకు గల కవులను, కవిత్వాన్ని, కవిత్వంలోని మార్పులను వివరించారు. తర్వాత అధ్యక్షులు విజయానంద బాబు గారు వక్తలను సన్మానించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి మన వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎం సుందరవల్లి గారికి, రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి గారికి, ప్రిన్సిపాల్ ఆచార్య జి విజయానంద్ బాబు గారికి, తెలుగు శాఖ అధ్యాపకులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సదస్సు విజయవంతమైనదిగా ముగిసిందని తెలియజేస్తూ వందన సమర్పణ చేస్తున్నాను.